హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా యూస్ చేసే బెల్లం ఎప్పటికీ తాజాగా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నానండి మనం నెలవారీ సరుకులతో బెల్లం కూడా తెచ్చుకుంటామండి ఈ బెల్లం తెచ్చుకున్నప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉందో అయిపోయేటప్పుడు కూడా సేమ్ అలా ఉండదు ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది లేకపోతే పుల్లగా అయిపోతుంది లేకపోతే దాని మీద ఒక లేయర్ లాంటిది ఫామ్ అయిపోతూ ఉంటుందండి అలా ఉండకుండా ఫ్రెష్గా ఉండాలంటే మనం బెల్లాన్ని ఈ విధంగా కోరుకోవాలి ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ కింద కూడా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో ఎక్కడ తడి తగలకూడదు అంటే మన హ్యాండ్స్ కానీ ఎక్కడ కూడా బెల్లానికి తడి తగలకుండా ఈ విధంగా చేయాలి బెల్లం తినడం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి మనకి బాడీలోకి ఐరన్ వస్తుంది అందువల్ల మన రోజు వడకంలో బెల్లాన్ని యూస్ చేస్తే చాలా మంచిది ఈ విధంగా చేసిన తర్వాత ఒక పొడిగా ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ విధంగా కోరుకోవాలి బెల్లాన్ని ఇప్పుడు ఈ ప్లేట్ని ఎండ్లో పెట్టాలి బాగా వేస్తే ఒక రోజు పెడితే సరిపోతుందండి లేకపోతే టూ డేస్ పెట్టాలి ఇంక అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ రోజులు ఎండలో పెడితే కనుక బెల్లం కలర్ మారిపోతుంది చూడండి ఇప్పుడు ఆరిపోయింది నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఉంచానండి బాగా ఆరిపోయింది చూడండి చేతికి కూడా అంటుకోవట్లేదు ఇప్పుడు ఈ బెల్లాన్ని పొడిగా ఉన్న ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మనం వంటల్లో వాడుకోవడానికి వీలుగా ఒక స్పూన్ కూడా దీంట్లో ఉంచుకోవాలి అప్పుడు తడి అనేది ఈ బెల్లానికి తగలదు ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఈ విధంగా మూత పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియజేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి